సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, అలాగే బెల్ బటన్ కూడా క్లిక్ చేయండి. నోటిఫికేషన్స్ వెంటనే వస్తాయి, మిస్ అవ్వకుండా వీడియోస్ చూస్ అయ్యొచ్చు. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, ఇదైతే సండే రోజు బ్లాగ్ అండి. సో సండే అంటే మాకు ఇక్కడ వర్కింగ్ డే, స్టార్టింగ్ డే కదా. సో ఈరోజు పిల్లలకి క్లాస్ ఉంది, అలాగే గోవింద్ కూడా ఈరోజు నుంచి ఆఫీస్కి వెళ్ళిపోయారు. సో ఆల్రెడీ గోవింద్ అయితే ఆఫీస్కి వెళ్ళిపోయారండి. టైం 10 అయిపోయింది. ఇప్పుడు లేచారు పిల్లలు, సో క్లాస్కి రెడీ చేయాలి. సో నేను ఒక్కదాన్నే ఈరోజు ఇద్దరికి క్లాస్ ఎలా హ్యాండిల్ చేస్తారనేది చూసేయండి వీడియోలో. సో పిల్లల కోసం అయితే స్వీట్ ఎగ్ బ్రెడ్ టోస్ట్ ఉంటుంది కదా ఫ్రెండ్స్, అది చేసేస్తున్నాను. ఈజీగా అయిపోతుంది, పిల్లలకి ఇష్టం కూడా. సో ఈ రెసిపీ అయితే ఆల్రెడీ నా ప్రీవియస్ వీడియోస్లో ఉందండి, ఒకవేళ ఎవరికైనా కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చెక్ చేయండి. సో చాలా ఈజీ రెసిపీ ఫ్రెండ్స్. సో జస్ట్ షుగర్ పౌడర్ వేసుకున్నాను, షుగర్ అయినా వేసుకోవచ్చు. కొంచెం ఇలాచీ పౌడరు, మిల్క్ వేసి ఫస్ట్ ఇవన్నీ బాగా మిక్స్ చేసిన తర్వాత 2x బీట్ చేసి వేసేసుకుంటున్నాను. సో ఇది కూడా బాగా మిక్స్ చేసేసుకున్న తర్వాత నేను 2x తీసుకున్నాను కదా ఫ్రెండ్స్, మనకి 4 to 5 బ్రెడ్ స్లైసెస్కి సరిపోతుంది. సో ఇలా మిక్స్ చేసుకున్న బ్యాటర్లోని మనం ఈ మిక్స్ చేసుకున్న చూస్తున్నాం కదా ఎగ్ అంతా కూడా బాగా బీట్ చేసేసుకోవాలండి. సో ఇలా చేసుకున్న దాంట్లో మనం బ్రెడ్ స్లైసెస్ అనేది డిప్ చేసేసి, సో ఇలా పాన్ పైన బటర్తో కాల్చేసుకోవటమే. సో చాలా త్వరగా అయిపోతుంది, పిల్లలకు కూడా బాగా ఇష్టపడతారు. సో ఇలా రెడీ చేసేసుకున్నానండి, పిల్లలిద్దరికీ టిఫిన్ అయితే ఇచ్చేసాను, వాళ్ళ టిఫిన్ అయిపోతుంది. మార్నింగ్ అయితే గోవింద్కి ఈరోజు కుకింగ్ ఏం చేయలేదు, క్యాంటీన్లో తింటా అన్నారు. సో టిఫిన్కి మాత్రం ఫ్రూట్స్ తీసుకెళ్లారు. నెక్స్ట్ ఇక్కడ నా కోసం నేను చేసుకుంటున్నానండి, నేను స్వీట్ చేసుకోవట్లేదు. ఎగ్లోని ఒక ఎగ్లో కొంచెం చిల్లీ పౌడర్ సాల్ట్ వేసేసుకొని ఇలాగ ఆమ్లెట్లా వేసేసాను. సో ఆల్రెడీ ఒక బ్రెడ్ అనేది కాల్చేసి చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసేసుకున్నానండి. సో ఆ పీసెస్ అన్నీ కూడా ఇలా పైన వేసేసుకుంటున్నాను. నాకు ఆనియన్స్ అనేవి క్రిస్పీగా తగిలితే ఇష్టం బ్రెడ్ ఆమ్లెట్లో. సో అందుకని ఈ బ్రెడ్ స్లైసెస్కి మధ్య మధ్యలో గ్యాప్ ఉంది కదా, సో పచ్చి ఆనియన్స్ అనేవి చాలా జల్లుకుంటాను. ఎగ్లో మిక్స్ చేసేసుకుంటే బాగా కుక్ అయిపోతుంది, మెత్తగా అయిపోతాయి, బట్ ఇలా ఉంటే క్రిస్పీ క్రిస్పీగా తగులుతాయి. నాకైతే ఇలా నచ్చుతుంది అందుకని. బ్రెడ్ అయితే మనం ఫుల్ బ్రెడ్ పీస్ కూడా పెట్టేసుకోవచ్చు, మన ఇష్టం. ఫ్రై చేసింది పెట్టచ్చు, నార్మల్గా వచ్చి బ్రెడ్ కూడా పెట్టేసుకోవచ్చు, అది మన ఇష్టం. బట్ నాకైతే ఇలా నచ్చుతుంది. సో ఇంక ఇది ఫోల్డ్ చేసేసుకుంటే లో ఫ్లేమ్లో లోపల కూడా బాగా కుక్ అయిపోతుంది. సో నా టిఫిన్ కూడా రెడీ అయిపోయింది. సో టిఫిన్స్ అయితే చేసేసి పిల్లల్ని క్లాస్కి అర్జెంటుగా రెడీ చేయాలి. సో బటర్ వేసుకుంటే ఆమ్లెట్కి మంచి టేస్ట్ వస్తుందండి, ట్రై చేయండి ఫ్రెండ్స్ అలా మీరు కూడా. బటర్కి బ్రెడ్ రెసిపీస్ కానీ అలాగే ఆమ్లెట్ రెసిపీ కానీ బటర్ అనేది చాలా బాగుంటుంది టేస్ట్. సో నా టిఫిన్, నెక్స్ట్ పిల్లల టిఫిన్ అయితే అయిపోయింది, బట్ ఫ్లోర్ అంతా కూడా ఇంకా నేను ఇల్లేదు, ఏం క్లీన్ చేసుకోలేదు. సో ఇవన్నీ చేసేసుకొని స్నానాలు చేసుకోవచ్చు కదా ఫ్రెష్గా ఉంటుందని, ఫస్ట్ ఇల్లు కూడా క్లీన్ చేసేసుకుంటున్నాను. సో మాప్ అయితే ముందు రోజే పెట్టాను, బట్ అంత జస్ట్ ఒకసారి క్లీన్ చీపర్ పెట్టి క్లీన్ చేసుకుంటున్నాను అంతే, తుడిచేసుకుంటున్నాను అంతే. సో బట్ ఈ ఫ్లోర్ మాత్రం చూస్తున్నారు కదా గల్లు గల్లుగా ఉంది కదా, అది మాప్ పెట్టినప్పుడు మాత్రమే బాగా క్లీన్ అయింది అనిపిస్తుంది, డస్ట్ ఉండిపోతూ ఉంటుంది ఆ లైన్స్లో. సో ఫైనల్గా పిల్లలకి స్నానం అయితే అయిపోయింది. పండుగ అయితే యూనిఫామ్ వేసుకోవాలి అన్నారు, ఫస్ట్ నుంచి యూనిఫామ్ చెప్పారు, బట్ అప్పుడప్పుడు ఏదో ఒక డ్రెస్ నడికి నచ్చింది వేసుకుని కూర్చుంటూ ఉంటాడు. బట్ ఈరోజు మళ్ళీ ఇన్స్పెక్షన్ అది అన్నారు క్లాస్కి. సో ఓకే, యూనిఫామ్ వేసి రెడీ చేశాను. బట్ చిట్టికి అయితే యూనిఫామ్ లేదండి, వాడు ఇయర్ న్యూ జాయిన్ కదా, బట్ వీళ్ళకి ఇంకా బుక్స్ ఒకటే ఇచ్చారు. సో పిల్లలిద్దరిని రెడీ చేసేసి నేను కూడా రెడీ అయిపోవాలి క్లాస్కి. సో నేను క్లాస్ అవుతున్న ఈ టైంలోనే పిల్లల స్నానాలు అయినప్పుడే నేను చికెన్ కర్రీ కూడా చేసేసాను, బట్ రైస్ మాత్రం తినే ముందుగా ఆఫ్టర్నూన్ చేసుకుంటాము, పెట్టుకుంటాను వేడివేడిగా. బట్ 12కి స్టార్ట్ అయిందంటే 2 వరకు క్లాస్ అవుతుంది, 2:15 కూడా అయిపోతుంది, చిట్టికి అయితే లేట్ అవుతుంది క్లాసు. బట్ ఈరోజు ఇద్దరికి క్లాస్ అంటే నాకు టెన్షన్గా ఉంది, అలాగే ఈరోజు సండే కదా, మాకు వాటర్ క్యాన్స్ కూడా వస్తాయి. సో ఎంటీ క్యాన్స్ బయట పెట్టేస్తే వాళ్ళు పెట్టేసి వెళ్ళిపోతుంటారు. సో నేను కూడా పిల్లలతో పాటు స్నానం అది అయిపోయింది, రెడీ అయిపోయి ఇప్పుడు కొంచెం రెడీ అయిపోతే వాళ్ళ క్లాస్కి రెడీ అవ్వాలి. సో బుక్స్ అవన్నీ కూడా రెడీ చేసి పెట్టుకోవాలి. హెయిర్ ఇప్పుడు కూడా కిచెన్లోని డస్ట్బిన్ దగ్గరగానే నేను కూమ్ చేసుకుంటానండి, ఏదైనా
ఏదైనా జుట్టు అది పడుతుందని, ఇంట్లో ఈ ఫ్లోర్ పైన అస్సలే మరీ చిరాకు వస్తుంది జుట్టు పడుతూ ఉంటే. సో నేను ఇప్పుడు ఇక్కడే క్లీన్ కూమ్ చేస్తాను. సో ఇంక టైం అయితే అయిపోతుంది క్లాస్కి, అర్జెంటుగా ఇద్దరికే సెట్ చేసి పెట్టేయాలి, ఆన్ చేసుకోవాలి. సో పండుగకి అయితే ఇక్కడ పెడుతున్నాను, చిట్టికి కొంచెం గ్యాప్ ఇచ్చి దూరంగా పెడతాను. యాక్చువల్గా హెడ్ ఫోన్స్ పెట్టేసి పెట్టచ్చు, బట్ వీళ్ళు అంత కేర్ఫుల్గా సరిగా వింటారో లేదో, ఒకవేళ వాళ్ళు పేరెంట్స్ని పిలిచినా వీళ్ళు మనకి చెప్పకపోతే మిస్ అవుతాం కదా, అసలు ఏం చెప్తున్నారు అనేది కూడా మనకి అర్థం కాదు వీళ్ళకి హెడ్ ఫోన్స్ పెట్టేస్తే. సో అందుకని కొంచెం పండుని ఇక్కడ చిట్టిన అక్కడ దూరంగా కూర్చోపెట్టాను. వాళ్ళు చెప్పినా కూడా పిల్లలు అంతా ఇంట్రెస్ట్గా వినరండి ఆన్లైన్ క్లాసెస్, బట్ స్కూల్లో అయితే డైరెక్ట్గా టీచర్ ఉంటారు కాబట్టి వింటారు, నీట్గా కొంచెం భయం ఉంటుంది. బట్ ఆన్లైన్ క్లాసెస్ అంటే చాలా రెక్లెస్గా ఉంటారు, అందులో చిన్నపిల్లలు కదా అసలు వీళ్ళకి ఏటో అంత ఇంట్రెస్ట్ ఉండట్లేదు. స్కూల్లో అయితే పిల్లలందరితో కలిసి ఉంటారు కదా చాలా ఇష్టంగా ఉంటుంది, బట్ ఒక్కలే ఎంతసేపు ఇలా స్క్రీన్ ముందు కూర్చోవాలి అంటే వీళ్ళకి బోర్ కొడుతుంది. సో ఇప్పుడు చిట్టికైతే ఇలా ట్యాబ్లో పెడుతున్నాను. ముందుగానే మనకి టైం టేబుల్ అయితే ఇచ్చేస్తారండి స్కూల్ యాప్లోని, సో దాన్ని బట్టి ఆ రోజు క్లాస్కి తగ్గ బుక్ కూడా తీసి బయట పెట్టేసుకుంటున్నాను. సో అవి అన్నీ పండుగ సెట్ చేసేసి అప్పుడు చిట్టి దగ్గర స్టార్ట్ చేయాలి. సో పండుగ అస్సలు ఫ్యాన్ గాలి తగలటం లేదు అన్నాడని ఇటు కూర్చోపెట్టాను. సో వాడికి కావాల్సిన పేపర్స్, బుక్స్, పెన్స్ అన్నీ కూడా అక్కడ పెట్టేసి నెక్స్ట్ చిట్టిని చూడాలి. సో వీడి క్లాస్ అయితే స్టార్ట్ అయిపోయింది, స్టార్టింగ్ ప్రేయర్ అవుతుంది, అరబిక్ ప్రేయరు, అలాగే ఇవి నేషనల్ ఎంత ఎన్ని అవుతాయి, తర్వాత క్లాస్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ చిట్టికి క్లాస్ స్టార్ట్ అయ్యి ప్రేయర్ అయిపోయిన తర్వాత ఫస్ట్ చిన్న చిన్న ఎక్సర్సైజెస్ అవి చేపిస్తారు, కొంచెం కామెడీగా సరదాగా ఉండేలాగా పిల్లలకి, యానిమల్ ఎలా యాక్ట్ చేస్తుంది అలాంటివన్నీ చిన్న చిన్నవి చేపిస్తారు. ఫస్ట్ 10 to 15 minutes అనేది పర్వాలేదు, ప్రేయరు, అటెండెన్స్, అలాగే చిన్న చిన్న ఎక్సర్సైజెస్ అని వీటికి సరిపోతుంది టైము. బట్ వన్స్ క్లాస్ అయితే స్టార్ట్ అయిందంటే ఇద్దరికి బిజీ అయిపోతుంది. నేను పండుగ దగ్గరకు వచ్చాను కదా, సో చిట్టి చూసారా అస్సలు క్లాస్లో సరి కూర్చోలేదు, ఏదేదో చేస్తున్నాడు అక్కడ. సో మళ్ళీ అక్కడికి ఇలా నేను తిరుగుతూనే ఉన్నానండి 2 hours కూడా ఈరోజు. సో ఫ్రెండ్స్, మీ పిల్లలకి కూడా ఆన్లైన్ క్లాసెస్ ఎలా అవుతున్నాయి, ఎలా హ్యాండిల్ చేస్తున్నారు అనేది నాకు కామెంట్లో చెప్పండి. నేనైతే ఒక్కదాన్ని ఇద్దరు పిల్లలు చూసుకోవడం కష్టం అనుకుంటున్నాను కదా, బట్ వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు ఎంప్లాయీస్ అయితే వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారండి, పిల్లల క్లాసెస్ చాలా మిస్ అవుతారు. ఇక్కడ చూడండి, నేను ఇక్కడ పండుతో మాట్లాడుతున్నానా, చిట్టికి ఆల్ఫాబెట్ బుక్ అయితే ఇచ్చి రాయమంటే వాడు శుభ్రంగా పెన్సిల్ ఇచ్చి రాయమంటే పెన్తో గీతలు పెట్టేసాడు, వెళ్ళేసరికి ఒకటి పడింది. Goodbye, Pam. Goodbye, Arya.
రైస్ అయితే నేను క్లాస్ అవుతున్నప్పుడే రైస్ పెట్టేసుకున్నాను ఫ్రెండ్స్. అలాగే సాంబార్ కూడా ఉంది, కొంచెం వేడి చేస్తున్నాను. ఇక క్లాస్ అయితే అయిపోయింది, 2:30 అయిపోతుంది. పిల్లలకి ఫస్ట్ ఫుడ్ పెట్టేసి నేను కూడా తినాలి. సో వాళ్ళంతటి వాళ్ళు తినడానికి అలవాటు అవుతుందని ఫస్ట్ పెడుతున్నాను. బట్ పండు అయితే తింటాడు, చిట్టి అస్సలు తినడు. నేను తిన్నాక మళ్ళీ వాడికి తినిపించాల్సిందే తప్పదు. సో అందరికీ ఒకేసారి లంచ్ అయితే అయిపోతుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్, నాకు కామెంట్లో చెప్పండి. నేను చాలా బాగున్నాను. ఫస్ట్ డే గోవింద్ లేకుండా పిల్లల క్లాసెస్ ఎలా అయ్యాయి అనేది ఈరోజు చెప్తాం అనుకుంటున్నాను ఫ్రెండ్స్. యాక్చువల్గా వచ్చేసి గోవింద్కి వచ్చేసి 30 నుంచి వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చారు. సో ఇప్పటికి 1.5 మంత్ అయింది కదా, బట్ ఇప్పుడు ఆఫీస్కి వచ్చి వర్క్ చేయాలని మెయిల్ వచ్చిందండి. సో వెళ్ళిపోతున్నారు ఈ రోజు నుంచి. సో అందువల్ల మాట ఇప్పుడు ఈరోజు పిల్లలకి క్లాసెస్ అయితే 12 నుండి స్టార్ట్ అయినాయి. అందువల్ల గోవింద్ ఉండడం వల్ల పండుని గోవింద్ చూసుకునే వారి చుట్టూ నేను చూసుకునేదాన్ని. సో ఇప్పుడైతే గోవింద్ లేకుండా ఫస్ట్ డే అనమాట, ఇద్దరికి క్లాసెస్ మేనేజ్ చేయడం చాలా కష్టమైంది. పండు అయితే ఓకే, తన క్లాస్ తను చూసుకుంటాడు. అంటే పక్కన ఉండాలి, మనం కొంచెం గైడెన్స్ ఇవ్వాలి. వాళ్ళు అంత ఇంట్రెస్ట్ పెట్టి ఉండరు కదా టీచర్ లైవ్గా క్లాస్లో, అంటే వాళ్ళకి భయం ఉంటుంది. ఇలా ఆన్లైన్ క్లాసెస్ అంటే వాళ్ళు దృష్టి పెట్టట్లేదు. సో ఓకే, పండుతో అయితే ఏం ప్రాబ్లం లేదండి, బట్ చిట్టి అయితే చాలా ఇబ్బంది పెట్టేశాడు. పండు దగ్గరికి, చిట్టి దగ్గరికి నేను వీడియో క్లిప్ పెట్టాను చూడండి, ఎలా పరిగెట్టదన్నా. ఆ 2 అవర్స్ కూడా నేను 5 మినిట్స్ ఒకరి దగ్గర, 5 మినిట్స్ ఒకరి దగ్గర తిరుగుతూనే ఉన్నాను. బట్ ఇద్దరిని పక్క పక్కన కూర్చోబెట్టాము అంటే హెడ్ ఫోన్స్ పెట్టేస్తే వాళ్ళకి వాళ్ళకి ఏం చెప్తున్నారో మధ్యలో పేరెంట్స్ని పిలవచ్చు టీచర్స్, బట్ మనకి వినిపించదు కదా, వాళ్ళు చెప్పకపోవచ్చు. సో అందుకని మ్యూట్లో పెట్టడానికి, అది స్పీకర్స్ పెట్టడానికి హెడ్ ఫోన్స్ అది అవ్వదు కదా. సో అందుకని డిస్టెన్స్ ఇచ్చి ఒక చోట కూర్చోబెట్టాను. బట్ క్లాస్ అయితే ఇబ్బందిగానే జరిగింది. మెయిన్ చిట్టి వల్ల చాలా ప్రాబ్లం అయింది. ఓకే, ఫస్ట్ డే కదా, రేపటి నుంచి కూడా తప్పదు, ఇంకైతే నేనే మేనేజ్ చేయాలి. యాక్చువల్గా వచ్చేసి గోవింద్ అయితే ఇన్ని రోజులు ఇంట్లో మాతో కలిసి ఉండడము అంటే ఇది ఫస్ట్ టైం అండి. నాకు తెలిసి నాకు పెళ్లి చేసుకుని నేను దుబాయ్ వచ్చిన తర్వాత నుంచి కూడా గోవింద్ ఇన్ని రోజులు ఇంట్లో ఉండడం ఇదే ఫస్ట్ టైం. ఇంట్లో ఉండడం అంటే ఆఫీస్ వర్కే చేసుకుంటారులేండి, ఇంట్లో మన జోలికి రానే రారు. తన ఆఫీస్ వర్క్లో తను బిజీగా ఉంటారు, ఆఫీస్ టైమింగ్స్ కంటే కూడా ఎక్కువగా చేస్తారు ఇంట్లో ఉంటే. బట్ ఏంటంటే ఇక్కడ లాంగ్ లీవ్స్ అనేవి దొరకడం కూడా కష్టం. వీకెండ్తో కలిపి ఎప్పుడైనా ఒక 4-5 డేస్ హాలిడేస్ వచ్చాయి అంటే ఒక రమదానికి మాత్రమే దొరుకుతుంది. అలాంటప్పుడు కూడా ఆఫీస్లో ఒక్కొక్కసారి ఒక 2 డేస్ వచ్చి వర్క్ చేయండి, తర్వాత యూజ్ చేసుకోండి అనేవారు. బట్ కంటిన్యూస్గా ఒక 1 వీక్ కూడా ఎప్పుడు ఇంట్లో ఉన్నదంటూ లేదు మాతో, కానీ ఎప్పుడు ఆఫీస్కి వెళ్ళిపోవటమే. వీకెండ్ వచ్చే హాలిడేస్ 1 or 2 డేస్ తప్పించి ఇంకా ఎక్స్ట్రాగా లాంగ్ లీవ్స్ అనేది ఎప్పుడు దొరకదు. అలాంటిది 1.5 మంత్ గోవింద్ ఇంట్లో ఉండి ఈరోజు వెళ్ళిపోతే ఈరోజు అయితే ఇంట్లో చాలా బోర్గా అనిపించింది, చాలా కష్టంగా కూడా అయింది వీళ్ళ క్లాసుల వల్ల. యాక్చువల్గా చెప్పాను కదా, ఎప్పుడు అన్ని రోజులు ఇంట్లో ఉండరు కదా. మేమైతే నాకు తెలిసి నాకు పెళ్ళి అయిన తర్వాత, దుబాయ్ వచ్చిన తర్వాత ఇక్కడ గోవింద్ మేము పిల్లలు అందరం కలిసి ఇంట్లో ఉన్నది ఈ 1.5 మంత్ ఈ కరోనా వల్ల ఇంట్లో ఉన్నాం అన్నమాట. అలాగే ఇప్పుడైతే లంచ్ అయిపోయింది ఫ్రెండ్స్, టైం కూడా 4 అయిపోయింది, 4:15 అవుతుంది. సో ఈవినింగ్ మళ్ళీ ఏదో ఒక స్నాక్ వెరైటీగా కావాలంటారు కదా పిల్లలు. సో అందుకని నేను ఈరోజు జెల్లీ చేద్దాం అనుకుంటున్నాను. యాక్చువల్గా పిల్లలు బయట జెల్లీస్ అంటే చాలా ఇష్టం కదా. సో నేను జెల్లీ పౌడర్స్ ఉంటాయి కదండి, మనం హోమ్ మేడ్ చేసుకోవచ్చు. సో ఆ జెల్లీ అయితే తీసుకొచ్చాను, ఒకటి ఆరెంజ్ ఫ్లేవర్, ఒకటి స్ట్రాబెరీ. బట్ స్ట్రాబెరీ అయితే పిల్లలకి చాలా ఇష్టం వీళ్ళిద్దరికి. సో స్ట్రాబెరీ జెల్లీ ఎలా చేసుకుందామో చూసేద్దాం. చాలా ఈజీగా అయిపోతుందండి రెసిపీ, కాకపోతే ఇప్పుడు మనం చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఈవినింగ్ బాగుంటుంది కూలింగ్గా, అందుకనేసి ఇప్పుడు నేను చేసేస్తున్నాను. సో ఇప్పుడు మనం రెసిపీ అయితే స్టార్ట్ చేసేద్దాం. నేను తీసుకున్న జెల్లీ ప్యాకెట్కి 200 ml వాటర్ కావాలి. సో దానికోసం ఒక గ్లాస్ వాటర్ వేడి చేస్తున్నాను. సో వాటర్ అయితే బాగా బాయిల్ అయింది, ఇంకా నేను స్టవ్ ఆఫ్ చేసేసాను. ఇప్పుడు నేను తీసుకున్న జెల్లీ ప్యాకెట్ని ఒక బౌల్లోకి వేసుకుంటున్నానండి. ఇది స్ట్రాబెరీ ఫ్లేవర్ రాయల్ ప్యాకెట్, రాయల్ అంట. సో ప్యాక్ ఓపెన్ చేసిన వెంటనే మాత్రం మంచి ఫ్లేవర్ వచ్చింది, భలే వచ్చింది, స్మెల్ చాలా బాగుంది. ఫ్రెష్ స్ట్రాబెరీస్ అయితే ఎంత స్మెల్ వస్తాయో అలా అనిపించింది. బట్ పౌడర్ చూసారా లైట్ కలర్లో ఉంది, బట్ వాటర్ వేసాక చూడండి మంచి డార్క్ కలర్ వచ్చేస్తుంది. సో ఇలాగ వాటర్ వేసుకుని అంతా కరిగిపోయేటట్టుగా మిక్స్ చేసుకోవాలి. యాక్చువల్గా ఇంత ముందు కూడా చేశాను జెల్లీ ప్యాక్, బాగా క్రిస్టల్గా ఉంటాయి. బట్ ఇది మాత్రం పౌడర్గా ఉంది, వెంటనే బాగా కరిగిపోయింది వాటర్లోని. సో ఇలా కలిపేసుకునేది అదంతా కూడా మనకు కావాల్సినట్టుగా బౌల్స్లో వేసేసుకోవచ్చు. నేనైతే ఒకటి స్క్వేర్గా ఉన్న బౌల్లో వేసాను, క్యూబ్స్లో చేద్దామని.
అలాగే చిన్న కప్పులో కూడా వేసాను ఒక రౌండ్ గా వచ్చేటట్టు చేసుకుందామని మిగిలిన దాంట్లో ఇలా ఐస్ క్రీమ్ దాంట్లో అయితే వేసానండి బట్ ఇదైతే రాదు ఎందుకు అంటే ఇది ప్లాస్టిక్ కదా సిలికాన్ దాంట్లో అయితే ఈజీగా వచ్చుండేది నెక్స్ట్ టైం సిలికాన్ దాంట్లో వేస్ట్ చేసుకుందామని అనుకున్నాను సో ఇవన్నీ కూడా నేను ఫ్రిజ్ లో పెట్టేసి జస్ట్ ఒక 1 అవర్ 1 1/2 అవర్ అలా ఉంచుంటానండి ఆఫ్టర్ 6 తర్వాత నేను అయితే ఓపెన్ చేశాను ఇక్కడ చూసారా పండు నిద్రపోయాడు ఆల్రెడీ 1 1/2 అవర్ అయిపోయింది 6 అయిపోయింది నేను లేపుతున్నాను అన్నమాట బట్ చిట్టి మాత్రం అస్సలు పడుకోలేదు వాడు ఆడుతూనే ఉన్నాడు పండుని నిద్ర లేపుతుంటా చూడండి వాడు ఎలా పడుకున్నాడు యూనిఫామ్ తోనే ఉండిపోయాడు తీసేయమంటే తీయకుండా పడుకొని లేచిన తర్వాత మళ్ళీ డ్రెస్ చేంజ్ చేసుకున్నాడు వీడైతే అస్సలు నిద్రపోకుండా ఆడుతూనే ఉన్నాడు చిట్టి ఈవినింగ్ ఇలా 6 తర్వాత నేనైతే తీసానండి జెల్లీ చూసారా భలే అనిపిస్తుంది నాకైతే జెల్లీ ఇలా కట్ చేస్తుంటే ఎంత హాయిగా అనిపిస్తుందో కదా నాకైతే చాలా ఇష్టం సో ఇంకా ఇంకా కట్ చేయాలనిపించింది బట్ ఇంకా ఎంత చిన్న పీసెస్ అయితే చేసేయలేం కదా సో చాలా సాఫ్ట్గా చాక్తో జెల్లీ అనేది కట్ చేయడం అంటే చాలా ఇష్టం కదా నాకైతే మీకు ఎలా అనిపిస్తుందో చెప్పండి బాగుంటుంది కదా సాఫ్ట్ సాఫ్ట్గా ఇంకా ఇంకా కట్ చేయాలి అనిపిస్తుంది సో బాక్స్లో ఉండగానే కట్ చేసేసి నేను ఇలాగా ఒక చూసారా ఒక ప్లేట్లో వేసేసుకున్నాను అవి ఎంత బాగున్నాయంటే కింద ట్రాన్స్పరెంట్గా కనిపిస్తూ లైట్గా వచ్చింది కలర్ కూడా చాలా బాగున్నాయి టేస్ట్ కూడా బాగా వచ్చింది మంచి ఫ్లేవర్ వచ్చింది కప్లో ఉన్నది కూడా తీసేసుకున్నాను ఫ్రెండ్స్ ఇదైతే మనం బయట కొనుక్కునే జెల్లీ ఈ షేప్లోనే కదా ఇస్తారు సో అలా అనిపించింది పిల్లలైతే బాగా ఎంజాయ్ చేశారు వాళ్ళకి బాగా నచ్చింది సో ఇక్కడ రైస్ ప్యాక్ అయితే ఎలా ఉంటుందో చూపిద్దాం అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇది ఆల్రెడీ 2-3 డేస్ అవుతుంది తెప్పించి బట్ ఆల్రెడీ ఉన్న రైస్ కంప్లీట్ అయిన తర్వాత రైస్ బకెట్ క్లీన్ చేసి వేద్దామని ఇలా బయట పెట్టాను సో ఇది జీపీఆర్ లక్కీ గోల్డ్ ఇదే లక్కీ గోల్డ్తోని పిఆర్ఎల్ అని అలా చాలా నేమ్స్తో ఉంటుంది బట్ ఇది జీబీఆర్దే నాకు నచ్చుతుంది సో ఇండియా సోనా మసూరి అని ఉంటుంది అలాగే ఇది 18 కేజీ బ్యాగ్ అండి చూస్తున్నారు కదా 11th మంత్ ప్యాక్డ్ అంట సో ఇలా కనీసం ఒక 6 మంత్స్ అయినా దాటితేనే రైస్ అనేది బాగుంటుంది లాస్ట్ టైం తెచ్చుకున్న ప్యాకెట్ అంటే జస్ట్ 2 మంత్స్ ప్యాకింగ్ అయిన తర్వాత మాకు ఇచ్చాడు అందువల్ల అనుకుంటా రైస్ అయితే కాస్త థిక్ ముద్ద ముద్దగా అయిపోయినట్టు అయింది అయితే రైస్ బ్యాగ్ ఇక్కడ 48 పడుతుందండి సో నెక్స్ట్ అయితే గోవింద్ అయితే వచ్చేసారు యాక్చువల్గా ఈరోజు కార్లో వెళ్ళారన్నమాట వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చిన తర్వాత మానిటర్స్ ఇంట్లో ఉంటాయి కదా సో అవన్నీ తీసుకొని కార్లో వెళ్ళడం వల్ల బేగానే వచ్చేసారు సో వచ్చేటప్పుడు ఇలాగ సమోసా షవర్మ పిల్లలకి కేక్స్ ఇవన్నీ కూడా తెచ్చారు సో ఇక్కడ షవర్మ అనేది ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ సో కవర్లో వైట్ పా కవర్లో ఉన్నది షవర్మ దానికి వచ్చేసి ఇలా కాంబినేషన్ ఇస్తూ ఉంటాడు ఇది వెనిగర్ సాల్ట్ వేసి సోక్ చేసిన చిల్లీస్ క్యారెట్ అలాగే చిన్న రాడిష్ ఉంటుంది కదా ముల్లంగి సో ఇవన్నీ ఉంటాయన్నమాట అలాగే కుకుంబరు అవైతే టేస్ట్ చాలా బాగుంటాయి సో కేక్స్ అయితే ఆల్రెడీ పిల్లలు తినేశారు సో షవర్మ అయితే ఇలా ఉంటుందండి యాక్చువల్గా పేపర్తో పట్టుకుని మనం తింటూ ఉండొచ్చు బట్ ఓపెన్ చేసి మీకు చూపిద్దామని తీసేసాను సో చూస్తున్నారు కదా ఇలాగ రోల్ చేస్తారు దీంట్లో చికెన్ కొంచెం రెడ్ కలర్లో సాస్ ఉంటుంది అది అలాగే ఫ్రైస్ ఇవన్నీ స్టఫ్ చేసి మనకి అలాంటి కుబూస్ అన్ని ఆ పైన ఉండే చపాతీని కుబూస్ అంటారు సో దాంతో రోల్ చేస్తారు షవర్మ ఇంతకుముందు చాలా ఎక్కువగా తినేదాన్ని బట్ ఈ మధ్య తగ్గించేసాను అది క్వాంటిటీ కూడా తగ్గించేసాడు ఫ్రెండ్స్ అదైతే ఇక మాకు ఇక్కడ 5 పడుతుంది యాక్చువల్గా వచ్చేసి 10-15 పెట్టుకుంటే మనకి మంచి బిర్యానీ దొరికేస్తుంది ఇక్కడ స్టమక్ ఫుల్గా సో చాలామంది ఎక్కువగా షవర్మ అయితే నాకు చాలా నచ్చుతుంది బట్ ఇది ఈ మధ్య నా సైజ్ అది మార్చేశాడు కొంచెం టేస్ట్ కూడా డిఫరెన్స్ వచ్చింది షాప్లో నెక్స్ట్ నైట్కి అయితే అదంతా అయిపోయిన తర్వాత ఈవినింగ్ స్నాక్స్ అయిన తర్వాత నేను గిన్నెలన్నీ క్లీన్ చేసేసుకొని నెక్స్ట్ నైట్కి ఇలా పుట్టు పెడుతున్నానండి టిఫిన్కి సో పుట్టు రెసిపీ అనేది నాకు ఆల్రెడీ నా ప్రీవియస్ వీడియోస్లో ఉంటుంది ఫ్రెండ్స్ మీకు కావాలంటే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను చెక్ చేయండి సో ఆఫ్టర్నూన్ చికెన్ కర్రీ అయితే ఉంది దానికి కాంబినేషన్ చాలా బాగుంటుంది సో పుట్టు అయితే ఇలా చేసుకోవాలి కుక్కర్కి విజల్ పెట్టకుండా దానికి ఇది అటాచ్ చేసి పెట్టుకోవాలి ఆవిరికి మనకి పుట్టు అనేది బాగా ఉడుకుతుంది సో దీనికి నేను బ్యాక్ సైడ్ ఒక హోల్ ఉంటుంది చూసారా దాని నుంచి మనకు ఒక స్టిక్ ఇస్తారు దాంతో బ్రష్ చేసుకోవాలి సో పుట్టు వేయడానికి ముందు మనం ఒక జాలి వేస్తాము సో అది కూడా పుట్టుతో వచ్చేసింది తీస్తున్నాను
సో ఇది ఎలా చేసుకోవాలి ఏంటి మనం ఇంట్లోనే పుట్టుపొడి ఎలా చేసుకోవాలి అనేది నా ముందు వీడియోలో ఉంది ఫ్రెండ్స్ మీరు డిస్క్రిప్షన్ లో చెక్ చేయండి తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ హెల్తీ రెసిపీ చాలా బాగుంటది టేస్ట్ కూడా ఉట్టిని తినాలనిపిస్తది నాకైతే యాక్చువల్గా అయితే ఇది కేరళ వాళ్ళ రెసిపీ కదా ఫ్రెండ్స్ వాళ్ళైతే శనగలు కర్రీతో చేస్తారండి తింటారు కాంబినేషను సో నేను లాస్ట్ టైం పెట్టిన వీడియో కూడా కొమ్ము శనగలు అంటాం కదా వాటితో చేసిందే ఉంటుంది కర్రీతో కాంబినేషన్ బట్ ఇప్పుడైతే నేను చికెన్తో సర్వ్ చేశాను చాలా బాగుంటుంది టేస్ట్ దీంతో కూడా సో చూస్తున్నారు కదా రవ్వ ఉడికితే ఎలా కనిపిస్తుందో అలా కనిపిస్తుంది పుట్టు సో చూస్తున్నారు కదా నెక్స్ట్ నైట్ డిన్నర్ అయిపోయిన తర్వాత మిగిలిన గిన్నెలు కూడా అన్నీ క్లీన్ చేసేసుకున్నాను తోమేశాను నెక్స్ట్ వచ్చేసి నేను ఇలా స్టవ్ క్లీన్ చేసుకుంటున్నానండి అల్యూమినియం ఫాయిల్ అనేది వేస్తాను బట్ 2-3 డేస్లో అది కూడా ఫుల్గా పాడైపోతుంది కదా సో తీసేసి నార్మల్గానే పెడతాను మళ్ళీ స్టవ్ని 2 డేస్ ఒక్కొక్కసారి వేస్తాను ఒక్కొక్కసారి వేయకుండానే జస్ట్ క్లీన్ చేసేసి నార్మల్గా బర్నర్స్ అవి పెట్టేసుకుంటాను సో నా డైలీ రొటీన్ అయితే ఇలా ఉంటుంది ఫ్రెండ్స్ నైట్ టైమ్ అన్ని గిన్నెలు స్టవ్ అన్నీ క్లీన్ చేసుకొని పడుకుంటే ఎర్లీ మార్నింగ్ లేచి గోవింద్కి బాక్స్ అయితే ఇవ్వాలి కదా బాక్స్ లేనప్పుడు ఇప్పటి వరకు 1 మంత్ 1.5 మంత్ నుంచి గోవింద్ కూడా ఇంట్లో ఉండడంతో లేట్గా లేవచ్చు లేట్గా అది చేసుకోవచ్చు అని నైట్ కూడా బద్దకిచ్చేసేదాన్ని ఒక్కొక్కసారి సో గిన్నెలన్నీ నైట్ క్లీన్ చేసుకుని కిచెన్ నీట్గా ఉంటే మార్నింగ్ వచ్చి వెంటనే ఏదైనా చేయాలి అనిపిస్తుంది కిచెన్లో లేదంటే అస్సలు ఇంట్రెస్ట్ ఉండదు కిచెన్లో గిన్నెలు కానీ తోముకోకుండా ఉంటే అస్సలు నాకు నా చిరాకు వస్తుంది మార్నింగ్ మ్యాక్సిమం నైట్ టైం చేసేసుకుంటాను ఎప్పుడైనా చేయకపోతే మార్నింగ్కి డబల్ పని అవుతుంది ఇక్కడైతే నేను కొంచెం కాబూలీ శనగలు ఉన్నాయి ఫ్రెండ్స్ అవి నానబెట్టి పెట్టుకుంటున్నాను యాక్చువల్గా ఇంట్లో ఉన్నాయని సంగతే మర్చిపోయాను అది బిస్కెట్ బాక్స్ మాట సో చిట్టి బిస్కెట్స్ అనుకుని ఓపెన్ చేస్తే అప్పుడు నాకు కనిపించాయి ఫ్రెండ్స్ మీకు కూడా ఎలాగ అవుతుందో చెప్పండి మనం ఇంట్లో ఉన్న గ్రోసరీ కూడా ఉన్నాయని మర్చిపోతూ ఉంటాము ఐ మీన్ అంటే ఇంపార్టెంట్ అయిన కందిపప్పులు అలాంటివి ఫస్ట్ పెట్టుకొని ఇలాంటివి వెనక్కి సైడ్ పెట్టడం వల్ల ఒక్కోసారి మర్చిపోతాం కదా సో అలా అన్నమాట మరుసటి రోజుకి నేను సూప్ చేసి పెట్టాను సో ఇలా ఉంటుంది ఫ్రెండ్స్ నా నైట్ రొటీన్ అంతా కూడా మొత్తం అన్ని గిన్నెలు క్లీన్ చేసేసి స్టవ్ క్లీన్ చేసుకొని అయిపోయింది పని అంతా బట్ ఆ గిన్నెలన్నీ వాటర్ ఉంటుంది కదా సో పోయిన తర్వాత మార్నింగ్ తీసి కింద పెట్టుకుంటాను సో ఇంకా నెక్స్ట్ అయితే వీడియోస్ ఏమైనా ఎడిట్ చేయాల్సినవి ఉంటే వీడియో ఎడిట్ చేస్తాను అప్పటికే టైం అయితే 11 అవుతుంది బట్ నేను లేట్గానే నిద్రపోతాను ఒకవేళ వీడియోస్ ఏమీ లేవనుకుంటే ఇంకా నిద్రపోతాను ఎర్లీగా బట్ త్వరగా పడుకోవాలి మార్నింగ్ గోవింద్కి బాక్స్ ఇవ్వాలి ఓకే ఫ్రెండ్స్ వ్లాగ్ అయితే ఇక్కడితో ఆపేసానండి నైట్ వరకు నా రొటీన్ అనేది ఇలా ఉంటుంది ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ఫ్రెండ్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో